वेलकम टू माय चैनल आयशा टाइलर्स फ्रेंड्स मिलेवरना फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियो पूर्तिगा चूडंडि नच्चिते लाइक चेयंडि फ्रेंड्स एंड फैमिली लो शेयर चेयंडि एंड डोंट फॉरगेट टू टैप द बेल बटन ना वीडियोस अन्नी मी फर्दर नोटिफिकेशन गा रावालंटे खच्चितंगा बेल बटन नि टैप चेयालि एंड ई रोजु मन आयशा टाइलर्स लो ओक डिफरेंट वीडियो नि अयिते शेयर चेस्तुन्नानु फ्रेंड्स ना దగ్గరికి ఆల్టరేషన్ కి డ్రెస్సెస్ వస్తూ ఉంటాయి బట్ ఈ డ్రెస్ అనేది చాలా డిఫరెంట్ తను చూస్ చేసుకోవడం కూడా అంటే రైట్ పర్సన్ తో ఆల్టరేషన్ అనేది చేయించుకుంటే ఓకే బట్ అలాంటి డ్రెస్సెస్ అనేది చూస్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అది ఎలాంటి డ్రెస్ అనేది నేను మీకు షేర్ చేస్తాను అండ్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాము తన హైట్ వచ్చి 5 feet అండ్ డ్రెస్ లూజ్ వచ్చి 8 meters వచ్చింది సో 8 meters ఫుల్ ఫ్లేర్ ఉన్న లాంగ్ కలి అది బట్ అది హై అండ్ లో టాప్ ఉంటుంది కదా సో ఆ డిజైన్ వచ్చింది అండ్ చాలా చాలా బాగుంది డ్రెస్ కూడా డిజైన్ల డ్రెస్ అది సో ఎక్సలెంట్గా ఉంది బట్ తనకి ఆ హైట్కి అయితే ఇది చాలా ఎక్కువ 1 or 2 times వేసుకున్నా క్యారీ చేయలేకపోయిందంట చాలా చాలా డిఫికల్ట్గా అనిపించింది సో ఇప్పుడు ఇదైతే ఆల్టరేషన్కి అయితే తీసుకొచ్చారు ఇది డ్రెస్ వచ్చి అండ్ మీకు సైడ్ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి డ్రెస్ డీటెయిల్స్ వచ్చి లోపడేమో ఇలా బెనారస్ క్లాత్ వచ్చింది అండ్ పైన ఏమో హై అండ్ లో టాప్ ఇది సో ఇక్కడ ఇలా ఉంది ఇలా వస్తుంది ఈ పక్కన ఇంకా ఒక మీకు ఏమంటారు ఇలా ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కదా సో ఇదైతే ఆల్టరేషన్ చేయకముందు ఇక్కడికి ఉంది మినిమం ఇంకొక 1.5 meters వరకు ఫ్లోర్ డౌన్ దిగింది బ్యాక్ సైడ్ కూడా ఇలా అంతే చాలా గేజ్ అన్నమాట మనం ప్రిన్సెస్ డ్రెస్సెస్ ఉంటాయి కదా సో బ్యాక్ సైడ్ ఎక్కువ ఇలా ఫ్లోర్ వచ్చి అలా నడిచి వెళ్తుంటే క్లాత్ అంతా సరౌండింగ్ అంతా కూడా ఇలా షేప్ వస్తుంది కదా సో ఆ టైప్ డ్రెస్ ఇది తను 1 or 2 times క్యారీ చేయడం చాలా కష్టం అనిపించింది అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా హిప్ కనిపించేలాగా ఓపెన్ ఇచ్చారు బట్ తనకి ఏమైందంటే ఈ ఫ్లేర్ కట్ చేసినప్పుడు క్లాత్ మిగులుతుంది నేను ఇక్కడ యాడ్ చేసేయచ్చా అని అడిగితే తను ఓకే చెప్పింది షీ గోయింగ్ టు గెట్ మ్యారీ అందుకని చెప్పేసి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి ఉంటుంది ఉండకపోతుంది బట్ అట్ ది సేమ్ టైం ముందు కింద అనేది నేను ఆల్టరేషన్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ పైన ఈ ప్యాచెస్ అనేది కవర్ చేయాలంటే క్లాత్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేను తన హైట్కి మెజర్ చేసుకుని తనని డ్రెస్ వేసుకోమని చెప్పి ఎక్కడెక్కడి వరకు హైట్ అనేది ఉంటే బాగుంటుందో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మార్క్స్ చేసుకుంటూ నేను ట్రిమ్మింగ్ అని చేశాను తను డ్రెస్ వేసుకుని ఉండగానే ట్రిమ్ చేసేసి మొత్తం ఒక సైడ్ నుంచి చుట్టూరు కలి అది ఎంతవరకు ఉంటే బాగుంటుంది ఎంతవరకు క్రాస్ తీస్తే బాగుంటుందని చెప్పి అంటే డ్రెస్ ఏమాత్రం దాని లుక్ అనేది మిస్ అవ్వకూడదు అట్ ది సేమ్ టైం మనకి ఆల్టరేషన్ అనేది బెస్ట్గా ఉండాలి సో ఆ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకుని తను వేసుకుని ఉండగానే డ్రెస్ అనేది అలా ట్రిమ్ చేసుకుంటూ వచ్చాను నేను మళ్ళీ 1 or 2 first ఎక్కువ తీస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో 2 inches కట్ చేసి ఆ తర్వాత ఫ్లేర్ ఎంత వస్తుంది ఫోల్డింగ్ ఎంత అవుతుందని చెక్ చేసుకుని కట్ చేయడం మొదలుపెట్టాను అలా 2-3 times చేసేసరికి ఇది బెస్ట్గా వచ్చింది సో ఇది యాజ్ టీజ్గా ఇలానే ఉంది ఇది మాత్రం ఇంకా కిందకు ఉండేది కొంచెం పైకి వెళ్ళింది ఇది ఇక్కడికి ఉంది కదా అది యాక్చువల్గా అయితే ఈ హైట్కి ఉంది ఇది ఈ హైట్కి ఉంది సో ఈ హైట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోవాలి ఇంకా పెరిగిందనమాట సో నేనేం చేశాను ఈ హైట్కి ఉన్నది ఈ క్లాత్ వరకు ఇలాగ కట్ చేసుకుంటూ వచ్చాను అందుకని చెప్పి డ్రెస్ అయితే ఇలా రెడీ అయింది అండ్ మొత్తం పై పార్ట్ అంతా రిమూవ్ చేయాల్సి వచ్చింది స్టిచ్చెస్ అన్నీ తీసేసాము తీసేసి ఇక్కడ ఈ పీస్ వరకు కూడా పేపర్ కట్ మెజర్మెంట్స్ తీసుకుని పేపర్ కట్ చేసుకుని ఇలా అటాచ్ చేయాల్సి వచ్చింది చాలా ఈజీగానే అయిపోయింది వర్క్ అంతా బట్ నాకైతే టైం పట్టింది నేను కొంచెం చేసుకుంటూ రావాల్సి వచ్చింది ఐష్యూ ఉంది కదా సో అందుకని బ్యాక్ అయితే ఇలా జస్ట్ ఒక డ్రాప్ షేప్ మనం బటన్ పెట్టుకుంటే డ్రాప్ అవుతుందన్నమాట సో ఒక డ్రాప్ షేప్ ఓపెన్ అనేది ఇచ్చారు అండ్ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది సో ఇది దీని లూజు మేము ఫ్లోర్ మీద పెట్టి ఒక పిక్ కూడా తీసాము ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను సో చూడండి ఓవరాల్గా
దీని ఆల్టరేషన్ అయితే ఇప్పుడు తనకి వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సేమ్ మనం టిప్స్ అన్నీ ఫాలో అవుతూ కేర్ఫుల్గా ఇలాంటి డ్రెస్సెస్ అనేవి ఆల్టరేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే కనుక డ్రెస్ లుక్ పాడైపోతుంది. సో ఓవరాల్గా అయితే డ్రెస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీరు ఆ ఫ్లేర్ అనే అది ఈ క్లాత్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను అంతే. తను హీల్స్ వేసుకున్నా సరిపోయేట్టు తనైతే ఈ బ్యాక్ సైడ్ లెవెల్ తీసేమంది. బట్ ఎప్పుడైతే ఇలా ఫ్రంట్ హై అండ్ బ్యాక్ డౌన్ వచ్చిందో బ్యాక్తో పాటు సమానంగా ఉండకూడదు. కొంచెం అనేది ఈ షేప్ అనేది ఇలా తిరిగితే మనకి ఆ డ్రెస్ అనేది నీట్గా బాగుంటుంది. సో అందుకని తనకి 1 ఇంచ్ ఇలా క్రాస్ తీసి వస్తుంది అని చెప్పాను. సో అలానే స్టిచ్ చేశాను. సో ఓవరాల్గా అయితే ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నది ఆల్టరేషన్ అనేది. సో ఇంకొక డ్రెస్ కూడా వచ్చింది. ఆ డ్రెస్ ఎలా అంటే అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇలాంటి డ్రెస్సెస్ ఆల్టరేషన్ అనేది కేర్ఫుల్గా చేసుకోవాల్సి వస్తుంది. సో టేక్ కేర్. మనకి బయట వాళ్ళు తీసుకునేటప్పుడు ఆల్ పాయింట్స్ అనేవి మనం కన్సిడర్ చేయాలి. వాళ్ళ హైట్ అండ్ వాళ్ళు వేసుకునే స్లిప్పర్స్ దగ్గర నుంచి దాని మెజర్మెంట్స్తో సహా మనం తీసుకుంటే కనుక డ్రెస్ పాడవకుండా ఈజీగా ఆల్టరేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఇది టైలర్స్కి అయితే యూజ్ అవుతుంది, లేదా ఇంట్లో మిషన్ ఉండి మనం తీసుకున్న డ్రెస్సెస్కి చిన్న చిన్న ఆల్టరేషన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ సజెషన్స్ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, బాయ్ ఫర్ నౌ. బాయ్. చూస్తున్నారు కదా ఈ కలినే. సో ఈ కలినే నేను లెంత్ అనేది తగ్గించడం జరిగింది. సో మీకు ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ బాటంలో ఉన్న హైట్ అయితే తెలుస్తుంది కదా. సో ఎక్సెస్ హైట్ అంతా కూడా నేను ట్రిమ్ చేసేసి తనకి ఆల్టరేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయగలిగాను. సో ఈ చుట్టూరు కూడా ఏమాత్రం డ్రెస్ లుక్ అనేది పాడవకుండా నీట్గా చేయాల్సి వచ్చింది. అండ్ ఈ ఎత్తు ఉంది కదా ఇక్కడ శారీ దగ్గర, డ్రెస్ దగ్గర, సో అక్కడ వరకు కూడా తన ఒరిజినల్ హైట్ అనమాట డ్రెస్ది. సో మిగతా పార్ట్ అంతా ట్రిమ్ చేసేసాను. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్.